నాయకులు, బార్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు, పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఒక నాలుగు అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చి మరొకసారి ఈ నాలుగు అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చి భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా సమిష్టిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నటువంటిది నా ఉద్దేశం. మొట్టమొదటి అంశం సమస్య, రెండవది ఆ సమస్యకు పరిష్కారం ఏంటి, మూడవది ఆ సమస్య పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నాలుగవది సమస్యకు కారకమైనటువంటి వారిని వారి నుండి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ నాలుగు అంశాలు భవిష్యత్ కార్యాచరణ. మొట్టమొదటిది సమస్య, విశాఖపట్నంలో జిల్లాలో గతంలో కనీ విని ఎరగినటువంటి రీతిలో అన్నటువంటిది స్వయానా జిల్లా కలెక్టరే ఒప్పుకుంటున్నారు, 100,000 ఎకరాలు భూకబ్జాకు గురైంది అన్నటువంటి విషయాన్ని. ఈ యొక్క భూకబ్జా అన్నటువంటిది వివిధ నియోజకవర్గాల పరిధిలో విస్తరించింది. భీమిలి నియోజకవర్గం, పెందుర్తి నియోజకవర్గం, పాయకరావుపేట నియోజకవర్గం, యలమంచిల నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం, విశాఖపట్నం రూరల్, గాజువాక ఇతరత్ర నియోజకవర్గాలకు వ్యాప్తి చెంది ఉంది. అంటే విలువైనటువంటి భూములందరినీ కూడా పలుకుబడగలిగినటువంటి రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ధనార్జనే జయంగా ఈరోజు ఈ యొక్క భూ కబ్జా చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు, పెద్దలు అందరూ వారి వారి అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రథమమైనటువంటి తీర్మానం, అందరూ మూకుమ్మడిగా మాట్లాడినటువంటి వారి అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ వచ్చినటువంటి ఈ భూదందాల పైన, భూ కబ్జాల పైన విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి 100,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ఆరోపణల పైన తక్షణమే ఈ రౌండ్ టేబుల్ ద్వారా సిబిఐ ఎంక్వైరీకి వెయ్యాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ డిమాండ్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే పెద్దలు విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు అందరం కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించి దీని మీద చేయాల్సినటువంటి పోరాటంలో భాగంగా ఏవైతే రేపు 15వ తారీఖున జరగబోతున్నటువంటి బహిరంగ విచారణకి ఈరోజు పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా వెళ్ళి మన అభిప్రాయాన్ని అక్కడ తెలియజేసేటువంటి కార్యక్రమం ఒకటి, అలాగే పెద్దలు చెప్పినట్టు రాష్ట్రపతి గారిని అలాగే హోంమినిస్టర్ గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కూడా కలవాలని చెప్పి అదొక తీర్మానం. మరి ముఖ్యంగా వీటన్నిటికంటే ముందు ఏవైతే ఈరోజు రైతులు నష్టపోయి రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నటువంటి